నమస్తే. కాంగ్రెస్ పరిపాలనలోకి వచ్చేసి 3 నెలలు దాటిపోయింది. ఆ తర్వాత ఉద్యమకారులను కావచ్చు, ఇంకా కొంతమందిని కావచ్చు, గేటు తెరిస్తే అందరూ వచ్చేస్తారు, ఉద్యమకారులు కూడా అందులో ఉండొద్దు, బీఆర్ఎస్ పార్టీ మొత్తము తుడిచిపెట్టుకుపోతుంది, ఆల్రెడీ ఏంటి కేటీఆర్ విదేశాలకు వెళ్ళబోతున్నాడని చాలా కాంగ్రెస్ వాళ్ళు అయితే చాలా పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే మన ఉద్యమ గాయకుడు మనతోటి ఉన్నారు సందీప్ అన్న. ఒకసారి అన్నని అసలు రాజకీయంగా ఎట్లా ఉంది, వాళ్ళు ఉద్యమం నుంచి చూసుకుంటూ వస్తున్నారు, అసలు ఆ ఉద్యమంలో ఏం జరిగింది, ఇప్పుడు ఎట్లా ఉంది, అసలు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రదర్. ఎట్లున్నారన్న? బాగున్నారా? బాగున్నా బాగున్నా. ఎట్లా చూస్తుందన్న అధికారం? ఓకే, కాంగ్రెస్ వచ్చింది, 3 నెలల పాలన ఎలా ఉంది అంటే, మరీ ముఖ్యంగా 60 ఏళ్ళ నుంచి మా నల్గొండ దరిద్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఒకవైపు ఫ్లోరైడ్ కావచ్చు, ఒకవైపు నీటి సమస్యని కావచ్చు, మా జిల్లాలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలతోటి, ముఖ్యంగా మా జిల్లా సంబంధించినటువంటి మంత్రి జగదీష్ అన్న వారి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేశారు 2014 నుంచి 2023 వరకు. ఒకప్పుడు కరువుతోటి విలలవీలలాడినటువంటి నల్గొండ జిల్లాని మళ్ళొక్కసారి కరువులోకి నెట్టివేయబడి ఈరోజు వరి పొలాలు, ఒకప్పుడు భారతదేశంలోనే మొన్న జరిగినటువంటి 2023 కంటే ముందు భారతదేశంలోనే ఎక్కువ వరి పండించేటువంటి జిల్లా ఏదంటే రికార్డులలోకి ఎక్కింది నల్గొండ జిల్లా. ఇప్పుడు అటువంటి జిల్లా కంప్లీట్గా వరి పొలాలను మొత్తం రైతులు ఈరోజు పశువులకు దానగా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రావాల్సినటువంటి నీళ్లు రావట్లేవు. ఒకవైపు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి ఈరోజు మళ్ళొక్కసారి గతంలో 2014 కంటే ముందు ఎట్లా ఉందో మళ్ళొక్కసారి తెలంగాణని అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెట్టివేయబడింది. ఎక్కడ చూసినా అనేక రకాల అక్రమాలు, ఇసుకదందా అని మాట్లాడారు. ఇప్పుడు మళ్ళొక్కసారి తుంగతుర్తికి పోయి కనుక చూస్తే గతంలో జరిగిన దానికంటే 3 రెట్లు ఇసుకదంద నడుస్తున్నది. కాకపోతే ఇప్పుడే మాట్లాడితే విపరీతమైన కొత్త పాలసీ లేదు, ఏం లేదు, ఉన్న పాలసీని పక్కకు పెట్టి వాళ్ళ సొంత పాలసీలతోటి, వాళ్ళ సొంత లారీలతోటి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఒకవైపు రైస్ మిల్లర్లని విపరీతంగా టార్చర్ చేస్తూ వాళ్ళ నుంచి మామూలు వసూలు చేసి తెలంగాణలో ఉన్నటువంటి సంపదను మొత్తం ఒకవైపు ఢిల్లీకి పంపిస్తున్నారు. కాబట్టి గతంలో ఎప్పుడు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అయితే మీరు అన్నారు తుంగతుర్తి ప్రాంతం అన్నారు, అయితే మందులు సామెలు కనీసం బుక్క డిస్క కూడా నింది అని అది మాటలకే పరిమితము. ఇప్పుడు వచ్చి ఒకసారి మీడియా అంతా అటువైపు పోయి చూస్తే తెలుస్తుంది, ఎన్నికల సమయం కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడ మీడియా వస్తున్నది, చాలా మంది పెట్టారు కదా ఇసుక దంద మీద మాట్లాడినందుకే చాలా మంది మీద కేసులు కొట్టడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పౌర సమాజం అంతా గమనిస్తుంది. మొన్నటిదాకా మాట్లాడినటువంటి అనేక యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా సోయికి వస్తున్నారు. ఎక్కడ చూడు వన్ సైడ్, మొన్న ప్రకటించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒకటే సామాజిక వర్గానికి, ఈ తెలంగాణ ఉద్యమంలో బీసీలు పాల్గొనలేదా, ఎస్సీలు పాల్గొనలేదా, ఎస్టీలు పాల్గొనలేదా, వీళ్ళెవ్వరికీ లేకుండా ఒకటే సామాజిక వర్గానికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టి ఈరోజు ఎంపీ ఎన్నికలలో కూడా కంప్లీట్ వన్ సైడ్ వాళ్ళ సామాజిక వర్గానికే కట్టబెట్టి ఈరోజు కంప్లీట్గా కాంగ్రెస్ నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ విపరీతమైన దాడులకు ఎంపీ ఎన్నికల తర్వాత ఇప్పుడు శాంపిల్ మాత్రమే చూపిస్తున్నామని దాడులు చేస్తున్న సందర్భంలో చాలా మిత్రులు, మొన్న జరిగినటువంటి సురేష్ కావచ్చు, మాధవరావు సల్వార్ మాధవరావు ఇట్లా అనేక మంది మీద చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు శాంపిల్ మాత్రమే, ఎంపీ ఎన్నికల తర్వాత మేమేందో చూపిస్తామని వాళ్ళు విపరీతమైన భయభ్రాంతులకు గురి చేస్తూ యువత మీద విపరీతమైన దాడులు చేస్తున్నారు. అయితే మీరు ఈ దాడులు ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ కోమటి రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, అసలు బీఆర్ఎస్ పార్టీ తుడుచుకోబెట్టుకోబోతుంది, మీలాంటి ఉద్యమకారుల్ని ఆహ్వానిస్తున్నారు, ఏమని అంటే అసలు ఉద్యమకారులారా వినండి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండట్లేదు అనేది చాలా పెద్ద కామెంట్. ఉద్యమకారులారా వినండి, ఉద్యమకారులను ఆహ్వానిస్తున్నాం అంటున్నారు కదా, మొన్న ప్రకటించినటువంటి 33 కార్పొరేషన్ చైర్మన్లలో ఒక్క ఉద్యమ నాయకునికి అవకాశం ఇచ్చింది, అది చూసుకోవాలి ఫస్ట్. వాళ్ళు ఉద్యమకారులను ఆహ్వానిస్తామని చెప్తున్నప్పుడు చాలా మంది ఉన్నారు ఉద్యమకారులు, గేట్ తెరిస్తే ఎవరు ఉండరట కదా బీఆర్ఎస్, ఉండరా అనేది ఇంకొక ఇప్పటికే చాలా తెలిసిపోయింది. గ్రౌండ్ లో ఏం జరుగుతున్నది, ప్రజలు విపరీతమైన కరువుతోటి నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక, వరి పొలాలకు నీళ్లు లేక, ఇచ్చినటువంటి దళిత బంధుకు ఎగనామా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ గడ్డ మీద ఎప్పటికీ తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే గులాబీ జెండానే, దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి గురుకులాలలో ఒక గొప్ప వెలుగు వెలిగించినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళే ఇటువైపు వచ్చిందంటేనే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే
తెలంగాణకు శ్రీరామ రక్ష అనే ఒక ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఒక మేధావి వర్గం నుంచినటువంటి ప్రవీణ్ సార్ బీఎస్పీకి రాజీనామా చేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండానే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష నమ్మి ఆయన ఇటు వచ్చినట్టునే దాన్ని అర్థం చేసుకోవాలి మనం అందరం. ఇక్కడ ఇన్నాళ్ళు అసలు బీఆర్ఎస్ పొత్తులు లేవు, ఇప్పుడు పొత్తులు పెట్టుకుంటానంటే ఏమన్నా భయపడుతుందా బీఆర్ఎస్? ఏమన్నా పొత్తులు పెట్టుకుంటున్న భయపడడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఒకవైపు మతం పేరుతోటి విచ్చలవిడిగా దాడులు చేస్తుంది బీజేపీ, ఇంకొక వైపు ధనదాహంతో ఒకవైపు కాంగ్రెస్ ఉంది. పొత్తు లేదు కదా, సింగిల్ గానే వెళ్తున్నాం. పొత్తులు పెట్టుకుంటే ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది అవుతుందో, అంటే బీఎస్పీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సిన ఆలోచన ఎందుకు వచ్చిందంటే, బీజేపీ లాంటి ఒక మతతత్వ శక్తుల్ని ఎదుర్కోవాలంటే ఒక రెండు మూడు శక్తులు కలవాలి ఖచ్చితంగా, ఒకవైపు భారతదేశంలో కావచ్చు ఒకవైపు తెలంగాణలో కావచ్చు. అందుకే కానీ ఆ పొత్తును కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా సైడ్ చేసి ఒంటరి చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈరోజు ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ప్రజా సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు భవిష్యత్తులో ఇంకా చాలామంది అనేక శక్తులతోటి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ముందుకెళ్ళబోతుంది. అదేవిధంగా కేటీఆర్ ఏదైతే ఉన్నారో, కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కాళేశ్వరంలో ఆయన అవినీతి చేసిండో ఆయనకు భయం అవుతుంది, కేటీఆర్ ఏమో రేపు వెళ్ళిండో తట్టపుట్ట చదువుకొని అమెరికా పోతారనే కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఎలా చూస్తారు మీరు? తట్టపుట్ట చదువుకొని పోయేటోళ్ళు అయితే 20 సంవత్సరాలు ఆంధ్ర పెట్టుబడిదారు వ్యవస్థకు గట్టిగా నిలబడి పోరాటం చేసినటువంటి వాళ్ళలో రామన్న కావచ్చు హరీష్ అన్న కావచ్చు ఇట్లా చాలా మంది అనేక మంది ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లకు భయపడి తట్టపుట్ట చదువుకొని పోయే పరిస్థితి లేదు, ఉండబోదు కూడా. వాళ్ళే తట్టపుట్ట చదువుకొని పోతారు, ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు చాలా పగటి కళలుగా అంటున్నారు, మళ్ళా ఇంకొక ఈ ఐదేళ్ళు మేమే ఉంటాం మళ్ళీ 5 ఏళ్ళు, కానీ ఎంపీ ఎన్నికల తర్వాత అసలు ఎవరికి పోతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో డైలమాలో ఉన్నారు. అది ఉంటుందా పోతుందా, ఒక్కొక్కరికి నిద్ర పడతలేదు, ఇటువంటి అసలు ఏ విధంగా అర్థం కాకుండా కాబట్టి ఎవరు తట్టపుట్ట చదువుకపోతారు అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండబోతుంది, ఉంటుంది. అదేవిధంగా కవిత అరెస్ట్ ఎట్లా చూస్తారు? కవిత అరెస్ట్ని ఖచ్చితంగా ఎన్నికలలో భాగంగా ఇది ఒక బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర, ఎందుకంటే సెప్టెంబర్ నెలలోనే నిన్న అడ్వకేట్ కూడా చెప్పిండు కపిల్ సిబాల్ కూడా చెప్పిండు సెప్టెంబర్ నెలలో కవిత గారికి ఎటువంటి సంబంధం లేదని కోర్టే చెప్పింది. మళ్ళీ ఇప్పుడు నిందితురాలని మళ్ళీ ఇప్పుడు మధ్యంతరంగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలలో వాళ్ళు లబ్ధి పొందడం కోసం ఒకవైపు కేజ్రీవాల్ని కావచ్చు ఇక్కడ కవిత కని కావచ్చు ఒక ప్రాంతీయ పార్టీలు దేశంలో లేకుండా ఉండడం కోసం కుట్రలో భాగమే కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి ఆడుతున్నటువంటి నాటకాలు ఈ రెండు. కాబట్టి కవిత అరెస్ట్ అనేది దానిలో భాగంగా మహిళా బిల్లు కోసం ఆమె పోరాటం చేసింది, దానిలో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఓబీసీ రిజర్వేషన్ కావాలని మళ్ళీ పోరాటం చేసింది. కాబట్టి ఇట్లా అనేక సమస్యల మీద యాక్టివ్గా ముందుకు వస్తున్నది కాబట్టి కవితక్క లాంటి వాళ్ళని కొద్దిగా మనం ఖచ్చితంగా అణిచివేస్తేనే మనం బీజేపీ తెలంగాణలో కొంత ముందుకెళ్లే అవకాశం ఉంటుందని ఒక ఎన్నికలలో స్టంట్లో భాగంగానే వాళ్ళు అరెస్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు మీరు ఈ విధంగా అంటున్నారు, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఏమంటున్నారంటే ఇది ఎన్నికల స్టంట్, ఇక్కడ సింపతి పొందడం కోసం కవితని అక్కడేమో మేము అరెస్ట్ చేసినామని క్రేజ్, అంటే వాళ్ళు ఓన్ చేసుకోవాలని బీజేపీ, ఇది ఒక రాజకీయ స్టంట్గా కాంగ్రెస్ని పడగొట్టడం కోసం ఇది అంతా చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి అని ఆయన కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ను పడగొట్టడం కోసం అంటే ఒక సొంత కూతురు కవితమ్మ తెలంగాణ ఉద్యమంలో పైకి చాటినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయించుకుంటారా తనంతట తాను? అది వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం. బీఆర్ఎస్ అనే పార్టీని దేశంలో లౌకికవాదంతో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలని ఖచ్చితంగా క్లోజ్ చేసి ఏదున్నా ప్రజాక్షేత్రంలో ఉంటే బీఆర్ఎస్ ఉంటే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ మన ఇద్దరి మధ్యలోనే వారు ఉండాలి. బీఆర్ఎస్ లాంటి ఒక వేదిక కావచ్చు ఆమ్ ఆద్మీ లాంటి ఒక వేదికల్ని ఇవన్నింటిని తీసేసిన మాత్రమే వాళ్ళు ప్రాంతీయ పార్టీలది నడవద్దు, ఏదున్న రెండు జాతీయ పార్టీల మీద మనమే చూసుకోవాలనే కాన్సెప్ట్ తోటి మాత్రమే కవితకని అరెస్ట్ చేశారు. వెళ్తున్నారు అంటే ఇందులో గెలిచి గతంలో పదవులు అనుభవించి ఇవన్నీ వేసి కూడా ఈరోజు వెళ్తున్నారు. అదే రేవంత్ రెడ్డి బీడీలు అమ్ముకున్నారు అన్నారు, కోడిగుడ్లు అమ్ముకున్నారు, ఇవన్నీ ఇలా వీళ్ళు పోతుంటే ఏం చెప్తారు వీళ్ళందరికీ? విషయం ఏంటంటే తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కడు మాత్రమే బయలుదేరిండు, ఒక్కరితోని ప్రారంభమైనటువంటి ఆ ఉద్యమం ఈరోజు లక్షలాది మందితోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మళ్ళొక్కసారి వాళ్ళ ఆస్తులు వాళ్ళ ప్రాపర్టీస్ కాపాడుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ బెదిరించి అటు ఈడీ దాడులతోటి ఒకవైపు బీజేపీ ఒకవైపు వాళ్ళ ఆస్తుల మీద ఇబ్బంది పెట్టడానికి కోసం భాగమే కానీ వాస్తవానికి వాళ్ళకు ప్రేమ ఉన్నదో లేదో పక్కన పెడితే తెలంగాణ ప్రజలకు మాత్రం కేసీఆర్ని మిస్ అయినామనే ఒక ఆలోచనలోకి ఇప్పటికే వచ్చేసారు. కాబట్టి వాళ్ళు పోయేటువంటి దానికి అలాంటి వాళ్ళు ఒక్కరు పోతే ఇంకో 10 మంది తయారవుతారు. కేసీఆర్కి అంత కెపాసిటీ ఉన్నది, 100,000 మంది సైనికులు అంటే ఒక బాలకృష్ణ అన్న కావచ్చు, గాదర్ కిషోర్ అన్న కావచ్చు, ఒక రసమయ్య బాలకృష్ణ అన్న కావచ్చు,
ఒక గువ్వల బాలరాజు కావచ్చు, మొన్నటికి మొన్న ఈ పార్టీనే ఉండి ఈ పార్టీని లబ్ధి పొంది ఈ పార్టీని హైదరాబాద్కి మేయర్గా ఉన్నాడు ఒక బొంతురాము అని, ఒక శంభిపూర్ రాజు అన్న, ఇట్లా అనేక మంది నాయకుల్ని తయారు చేసినటువంటి కెపాసిటీ బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి పోయినా కూడా కొత్త రక్తాన్ని ఎంకరేజ్ చేసే పనిలో పార్టీ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది ఏమి లేదు. పోయే వాళ్ళు పోతారు, ఉన్న వాళ్ళతో గెలుస్తాం, మంచి సీట్లు గెలుస్తాం. బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కంటే మెజార్టీ సీట్లు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టబోతున్నారు. ఎందుకంటే తెలుసో తెలవకునో ఒక తప్పిదం జరిగింది. కేసీఆర్ లాంటి ఒక మంచి నాయకుడిని కోల్పోయినం అనే ఒక బాధలో ప్రజలు 100% ఉన్నారు. ఈ ఈ 3 నెలల కాలంలోనే పంటలు ఎండిపోయినాయి. ఒకప్పుడు గోరెడ్డి వెంకన్న రాసినటువంటి పాట ఏదైతే ఉన్నదో మళ్ళొక్కసారి పాడుకోవాల్సినటువంటి పరిస్థితి. కంపతారు చెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినది, శేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని పిల్లాయరా, ఆరు వరకలు గట్టే పెద్ద రైతులు కూడా అరుకటెద్దుల నమ్మి ఎరువుకి చిరి పొలము, పేడ ఎరువు లేక భూమి సారము దగ్గి చూడ చక్కని నీల మూడు బారిపాయే, ఎల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా. ఈరోజు 2014 కంటే ముందు తెలంగాణ ఎట్లయితే ఉన్నదో, మళ్ళొక్కసారి తెలంగాణని అట్ల ఎడారిగా మార్చేటువంటి కుట్రలో భాగమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళొక్కసారి తెలంగాణని ఎక్కడికక్కడ నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వరి పొలాలని కాళబెడుతున్నారు రైతులు, వరి పొలాలలో పంటకు నిప్పు పెట్టి అక్కడ గగ్గోలు పెడుతున్నారు, కానీ నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? గత 9 సంవత్సరాల కాలంలో నడి ఎండాకాలంలో కూడా అనేక చెరువులు మత్తడి దున్నుకున్నాయి, కానీ ఈరోజు చెరువులలో నీళ్లు లేకపోగా చెరువులు ఎండిపోతున్నాయి. కాబట్టి వాళ్ళే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని, అదే మీరు తెలంగాణ మొత్తం తిరుగుతూ ఉంటారన్న పాటలు పాడుకుంటూ ప్రోగ్రామ్స్ స్టేజ్ మీద, ఇట్లా ఎట్లా ఉంది తెలంగాణ మొత్తం, పచ్చగా ఉన్నదా ఏమన్నా? లేదు, ఖచ్చితంగా చాలా ఇబ్బంది ఉన్నది. నేను మొన్న మా ఊరికి వెళ్ళిన, పోయినసారి ఇదే ఎండాకాలంలో చెరువు మత్తడి దునుకుతుంది నడి ఎండాకాలంలో, ఇప్పుడు ఊళ్ళో కనీసం చెరువులో నీళ్లు సగానికి కంటే ఇంకా తక్కువనే ఉన్నాయి నీళ్ళు, పంటలన్నీ ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలు కంప్లీట్గా అడుగంటిపోయినాయి. ఒకప్పుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా ఎంత అద్భుతంగా చేసేది, హరితారం అనే కార్యక్రమంతో చెట్లను పెంచి వానలు వచ్చేలాగా భగీరథుని కిందికి రప్పించి భూగర్భ జలాలు పెంచి, బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. పడిపోయింది హైదరాబాద్ తెలంగాణ వాల్యూ తగ్గిపోతున్నది రోజు రోజుకు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళ పని ఏంది, వీళ్ళు కొట్టుకోవడము, వీళ్ళు పదవుల కోసము. మావోనికి కార్పొరేషన్ రాలేదని ఒక మంత్రి అంటాడు, మావోనికే రాలేదని ఇంకొక మంత్రి అంటాడు. ఇది కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఇంటికి పెద్దలాగా తెలంగాణ రాష్ట్రాన్ని తను నడిపించండి, ఎక్కడ కూడా చిన్న లోటు లేకుండా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పులు 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 అని మొత్తుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికే దగ్గర దగ్గర 16,000 కోట్లు అప్పులు చేసి కూర్చున్నాడు అంట. వచ్చి 3 నెలలు సరిగా కాలేదు, 100 రోజుల పరిపాలన దాటక ముందు 16,000 కోట్లకు పైన అప్పులు చేసిండు. ఎక్కడ కూడా చిన్న లోటు లేకుండా కేసీఆర్ గారు తెలంగాణని ప్రపంచంలోకి ఒక అద్భుతంగా చూపించిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పుల దిబ్బగా రాష్ట్రాన్ని చేసినని మొత్తుకొని ఇలా రావాల్సినటువంటి పెట్టుబడులు మొత్తం ఆగిపోయినాయి. ఉద్యోగాలు మొత్తం ఇచ్చింది కేసీఆర్ గారు, కానీ నేనే ఇచ్చినామని చెప్పుకొని వాళ్ళకి ఇలా వినియామక పత్రాలు అందజేస్తున్నాడు. అదే ఇప్పుడు మీరు అన్నారు, ఏదైతే అప్పులు చేశారన్నారు, కుటుంబ పాలన మొత్తం 100,000 కోట్లు కుటుంబమే తినేది అంటారు. కుటుంబ పాలన ఎవరు అన్న? అసలు కుటుంబ పాలన అంటే మనమే అర్థం చేసుకోవాలి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మన తెలంగాణకు వచ్చేసరికి కోమటిరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, మల్లు రవి, వాళ్ళు అదే కదా, గడ్డం వివేక్, వాళ్ళ అన్న వినోద్, వాళ్ళ కొడుకు వంశీ, పొంగులేటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు, మరి ఖమ్మం అనౌన్స్మెంట్ చేయలేదు. ఇక ఇట్లా కుటుంబ పాలన ఎవరిది అనేది మనకు అర్థమైపోతుంది కదా. వాళ్ళు కుటుంబ పాలన చేస్తారు. ఒకవైపు బీజేపీలో అదే పరిస్థితి, కాంగ్రెస్లో అదే పరిస్థితి. కుటుంబ పాలన అంటే వీళ్ళ త్యాగాలు లేకుంటేనే వాళ్ళు ఇక్కడ వరకు రాలేదు. హరీష్ అన్న లాంటి వాడు లాఠీ దెబ్బలు తిన్నాడు, జైళ్ళలోకి పోయిండు. రామన్న లాంటి వాళ్ళు అమెరికా లాంటి విలాసవంతమైనటువంటి జీవితాలనే వదిలిపెట్టి తెలంగాణ కోసము తన తండ్రి నడిచినటువంటి బాటలో అనేక మంది విద్యార్థి నాయకులను ముందు వరుసలో ఉంచి పేమెంట్ కోటాలు వచ్చిందని ప్రతిసారి అది అనేటువంటి పేమెంట్ కోటాలు వచ్చినటువంటి మినిమం ఉండాలి. రేవంత్ రెడ్డి అంటాడు అసెంబ్లీ వేదిక పేమెంట్ కోటాలు వచ్చినాయి, మేనేజ్మెంట్ కోటాలో రేవంత్ రెడ్డి వచ్చిండు. ఎక్కడ రేవంత్ రెడ్డి, ఎక్కడ రేవంత్ రెడ్డి? మేమందరం తెలంగాణ ఉద్యమంలో రోడ్ల మీద పాటలు పాడుతున్నప్పుడు ఆయన అదే చంద్రబాబుకు తొత్తుగా ఉంటూ రైఫిల్ పట్టుకొని కరీంనగర్ పోయిండు. ఆ రోజు ఉద్యమంలో పాల్గొనలే రేవంత్, చంద్రబాబు కనీసం లేక ఇవ్వమంటే కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇప్పించలేని పరిస్థితి. పిసిసి అధ్యక్ష పదవి అనేది పేమెంట్ కోటలో తెచ్చుకున్నది రేవంత్ రెడ్డి, తెచ్చుకున్నది అని బరాబర్ చెప్పింది ఎవరు? మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, వాళ్ళ మంత్రి కోటలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు పేమెంట్ సీట్ అది. వాళ్ళ మంత్రులే మాణిక్యం ఠాగూర్ని వాళ్ళు చాలా సందర్భాల్లో నిలదీసిన సందర్భాలు ఉన్నాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా. ఇప్పుడు ఎవరిని అనాలి పేమెంట్ కోటా అని?
రేవంత్ రెడ్డి కదా. ఫైనల్ గా అన్న ఒక పాట కాంగ్రెస్ పాలన మీద ఒక పాటతో ముగించండి అన్న. వద్దురా నాయన ఈ కాంగ్రేసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు గాని హామీలతో వారు, గ్యారంటీలతో అమలు గాని హామీలతో వారు, గ్యారంటీలతో గద్దనెక్కి కూసోని తమాషాలు చేస్తుండ్రు. వద్దురా నాయన ఈ కాంగ్రేసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. ఇట్లా ఇంకా అనేక పాటలు కేసీఆర్ గారు నెక్స్ట్ ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు రైతుల్ని, నిరుద్యోగుల్ని, ముఖ్యంగా విద్యార్థి ఉద్యమకారులని విపరీతంగా రెచ్చగొట్టి వాళ్ళందరినీ ఒక రకంగా రోడ్ల మీదకి తీసుకొచ్చి ఈరోజు నట్టేట నడి బజార్లు వదిలేసిండు. ఇవ్వాలని కూడా చాలామందికి ఇవ్వచ్చు. వాళ్ళు విద్యార్థి ఉద్యమకారులు ఒక్కరికన్నా ఇచ్చినా ఒక్కరు కూడా ఇవ్వాలి. 2014 కంటే ముందు కాంగ్రెస్లో వాళ్ళతో ఎవరైతే పనిచేసారో వాళ్ళకే ఇచ్చారు. విద్యార్థి ఉద్యమకారులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఒక్కరు కూడా నామినేటెడ్ పదవులలో కూడా వాళ్ళకు వాటా దక్కలేదు. కాబట్టి దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, విద్యార్థి ఉద్యమకారులకు కావచ్చు, మేధావులకు కావచ్చు, యూట్యూబ్ తోటి సత్యాలను అసత్యాలుగా చూపిస్తూ, అసత్యాలను సత్యాలుగా చూపిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించినటువంటి అనేక యూట్యూబ్ ఛానల్ మీడియా ప్రతినిధులు కూడా దయచేసి ప్రజల కోసం కొట్లాడండి, ప్రజల వైపున నిలబడండి. ఇప్పటికైనా కొంత సోయి ఇప్పుడిప్పుడే కొంత నేను చూస్తున్నా. నిన్న తొలివేలుగు రగన్న కూడా చాలా అద్భుతంగా చెప్తున్నాడు, మంచిగా అనిపించింది నాకు, చాలా హ్యాపీ అనిపించింది. సరే మంచికో చెడుకో, ఎస్ ఎస్ మంచిగా మాట్లాడుతున్నాడు. అంటే మా భువనగిరి సీటు మీద మరి మీకే ఎందుకు ఇవ్వాలి, ఉన్నారు కదా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని. కాబట్టి ఇప్పుడు దానం కావచ్చు వీళ్ళందరినీ, అంటే కాంగ్రెస్ లో లేనట్టుగా వీళ్ళని తీసుకుని సీట్లు ఇవ్వడం, ఎస్ ఎస్ అంటే వాళ్ళు నాయకత్వాన్ని తయారు చేసుకునేటువంటి కెపాసిటీ వాళ్ళ దగ్గర లేకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్నారు. కేసీఆర్ గారు అట్లా కాదు, ఆల్మోస్ట్లీ ఉన్న వాళ్ళందరినీ, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కావచ్చు మిగతా కాంగ్రెస్ వాళ్ళు కుట్రతోటి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకున్నప్పుడు మాత్రమే అప్పుడు కేసీఆర్ రాజకీయాలు చేయడం స్టార్ట్ చేసిండు. అప్పటి వరకు అవతలలోని తీసుకోవాలని ఆలోచన లేదు. కానీ చంద్రబాబుతో కుట్రలు పడి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే అవతల వైపు ఉన్నటువంటి వాళ్ళని, అభివృద్ధి కోసం వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళంతా జరగాల్సిన అభివృద్ధి అంతా జరిగింది. కానీ ఇప్పుడు జరగకుండా వెనక్కి పోతుంది మళ్ళీ ఒకసారి తెలంగాణ. కాబట్టి ఇప్పటికైనా మేధావులందరూ అర్థం చేసుకొని ఖచ్చితంగా కేసీఆర్ గారికి అండగా ఉండి ఈ పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళొక్కసారి తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం పార్లమెంటులో వినిపించాలంటే కాంగ్రెస్ గెలిచినా కూడా ఖచ్చితంగా బీజేపీలోకే పోతారు. ఇది 100%. బీజేపీ గెలిచినా వాళ్ళు ఒక్క మాట మాట్లాడడానికి ఉండదు. గెలిస్తే గులాబీ జెండా గెలిస్తే పార్లమెంట్లో మన హక్కుల కోసం కూడా ఉందన్న. నెక్స్ట్ తెలంగాణ సీఎం మారనున్నాడు, బీజేపీతో కాంగ్రెస్ వాళ్ళు టచ్ లో ఉన్నారని చాలా పెద్ద పెద్ద వార్తలు కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు. మనం మాట్లాడుకోవడం కంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళకి గుసగుసలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళ దాంట్లోనే నడుస్తున్నాయి. మన పొంగులేటి చూద్దాం అవుతుందని నేను అనుకుంటున్నా. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.